హలో అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ప్లాంట్ కలెక్షన్ అందరూ బాగున్నారు కదా ఈరోజు రణపాల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది రణపాలు ముక్క దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి దీనికి కలాంచి పిన్నాట అని బ్రాయోఫిల్లం పిన్నాటం అని మిరాకుల్ లీఫ్ అని లైఫ్ ప్లాంట్ అని ఎయిర్ ప్లాంట్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇందులో మనకి చాలా రకాలు ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఇది ఒక రకం లీవ్స్ చూసారు కదా అండ్ ఇది ఒకటి ఇది వేరే రకం అనమాట అయితే ఆరోగ్యం పాడైతే రకరకాల మందులు వాడడం వాటి వలన దుష్ప్రభావాలు వస్తూ ఉంటాయి ఆయుర్వేదంలో కొన్ని మందులు ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి మన ఇంటిలోనే పెరిగే కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని కాపాడతాయి అందులో ఒకటి ఈ రణపాల అయితే ఈ మొక్క ఆకుల నుండి మళ్ళీ కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి అండ్ మీకు చూపిస్తాను కూడా ఇప్పుడు చూడండి ఎంత చిన్న చిన్నగా చక్కగా వచ్చినాయి కూడా ఇలా లీవ్స్ మీద కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి అయితే సంప్రదాయ వైద్య విధానంలో ప్రముఖంగా వీటిని వాడతారు ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ యాంటీమైక్రోబియల్ అంతాఫ్లాప్తిన్ అనే లక్షణాలు ఈ మొక్కలో చాలా పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ అధిక రక్తపోటు డయాబెటీస్ మూత్ర విసర్జన మూత్రపిండాల్లో రాళ్ళు కరిగించడం శ్వాసకోశ వ్యాధులు అంటువ్యాధులు గాయాలు ఇలా ఎన్నో రకాలకు సమస్యలను తగ్గిస్తున్నాయి ఈ మొక్క వాస్తుపరంగా కూడా ప్రాధాన్యత కలిగి ఉంది వీటి ఆకులతో టీ కూడా తయారు చేస్తారంట అయితే తిమ్మిరి ఉబ్బసం వ్యాధులకు ఆయుర్వేదంలో మందులు వాడతారు జలుబు దగ్గు సమస్యలతో పాటు శరీరాన్ని దృఢంగా చేయడంలో ఇది సహాయపడుతుంది దీనికోసం ఈ ఆకులను నాలుగు తీసుకొని గ్లాస్ నీటిలో వేసి మరిగించి ఆ నీటిని టిఫిన్ కంటే ముందు తాగాలి లేదా నాలుగు ఆకులను నమలాలి ఈ ఆకుల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కిడ్నీ గాల్ బ్లడర్లోని రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి బయటకు పంపేస్తుంది నడుము తలనొప్పి వచ్చినప్పుడు పేస్ట్ చేసి రాయడం వలన సమస్యలు తగ్గిపోతాయి ఈ ఆకులలో మిరియాలు పెట్టి నములుతూ ఉంటే పాయిల్స్ కూడా తగ్గిపోతాయి ఇలా వారం రోజుల పాటు తినాలి కడుపులో పుండ్లు అల్సర్లు ఉన్నప్పుడు ఈ రసాన్ని తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది మద్యం వలన పాడైన కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఆకులను పరగడుపున తింటే మధుమేహం అదుపులో ఉంటుంది శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది కామెర్ల వ్యాధితో బాధపడేవారు ఉదయం సాయంత్రం ఈ ఆకురసం తాగితే సరిపోతుందట ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫీరాడికల్స్తో పోరాడి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి ఆకు తినడం వలన క్రియాటిన్ తగ్గించుకోవచ్చు అలాగే డయాలసిస్ రోగులకు మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది అజీర్తి మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఈ ఆకు తినడం వలన జీర్ణక్రియ అలాగే జలుబు దగ్గు తగ్గించుకోవచ్చు రక్తంలో మలేరియా థైపాయిడ్ తగ్గుతుంది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి యూరోటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇది సగ్గద్దలు చర్మ సమస్యలకి ఈ ఆకుల పేస్ట్ చేసి రాస్తే తగ్గిపోతూ దీన్ని ఆఫీసు వద్ద ఇంటి వద్ద పరిసరాల్లో అలంకరణ మొక్కగా పెంచుతారు ఆయుర్వేదంలో విశిష్ట స్థానం దక్కించుకున్న ఈ రణపాల మొక్క సుమారుగా నూట యాభైకి పైగా రోగాలను నయం చేస్తోందట దీని ఆకులు తింటే కాస్త మందంగా వగరు పులుపుగా అనిపిస్తాయి ఈ రణపాల మొక్క మన ఇంటి సంజీవని ఎందుకంటే దీనితో కిడ్నీ సమస్యలకు షుగర్ వ్యాధిగ్రస్తులకు జీర్ణక్రియ సమస్యలకు రక్తపోటుకు జుట్టు సమస్యలకు కామెరలకు చెవిపోటుకు యోని రుగ్మతలు తలనొప్పి లాంటి నూట యాభైకి పైగా రోగాలను నయం చేస్తుంది అందుకే అంటారు ఇది మన ఇంటి సంజీవని అని ఇవేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇంకొక వీడియోతో నేను మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్